ఎట్లుంది మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది మేడం. సూపర్ సూపర్ అంటే ఏమేమి బాగున్నాయి సీన్స్? ఏమేమి బాగున్నాయి? అన్ని బాగున్నాయి. అన్నీ అంటే ఏంది, హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా, ఫైట్స్ బాగున్నాయా, సాంగ్స్ బాగున్నాయా? హీరో బాగుంది, హీరో బాగుంది, హీరో బాగుంది. ఇగో నా తోడలా ఉంది, ఒక్కొక్క చెయ్యి. ఓకే, చాలా బ్రహ్మాండంగా ఉంది. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. ఫ్రెండ్స్ నమ్ముకుంటాడు, మోసం చేస్తారు. ఎట్లా ఉంటుంది, మోసం చేస్తారా అనేది కంటెంట్ బాగుంది. కేజీఎఫ్ లాగా ఉంది అని కొంతమంది అంటారు, కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. చాలా బాగుంది సినిమా. అయితే ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తే, ఒక సినిమా తీస్తే 100 కోట్లు తీసుకుంటున్నాడు. ప్రభాస్ గారికి 100 కోట్లు అవసరమా చెప్పండి? ప్రభాస్కి 100 కోట్లు అవసరమా అని అనుకున్నా, కానీ ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే అని ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు ఆయన మీద పెట్టుబడి పెట్టినప్పుడు 100 కోట్లు పెడితే 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, 1000 కోట్లు పెడితే 100000 కోట్లు సంపాదిస్తున్నాడు. దాంట్లో తప్పే ఉంది మేడం. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి, హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? సాంగ్స్ బాగున్నాయి కానీ హీరోయిన్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. కథకి ఇచ్చారు, స్టోరీకి ఇచ్చారు, ఫైట్స్కి ఇచ్చారు. ఏ సాంగ్ బాగుంది అని చెప్పకూడదు మేడం, కొన్ని కొన్ని చెప్పకూడదు. ఎందుకంటే చెప్తే ఏమవుతుంది అంటే తెలిసిపోతుంది, తెలిసిపోతే ఏమవుతుంది అంటే టేస్ట్ పోతుంది. టేస్ట్ ఉండదు, టేస్ట్ ఉండదు. ఒక డైలాగ్ చెప్పండి. అందులో ఉన్న డైలాగ్ని ఏం చెప్పను, నా పర్సనల్గా అయితే ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. మీ డైలాగ్ చెప్పండి. అదే నా డైలాగే ఎల్కేజీ సినిమా చెప్పండి. సలార్ సినిమా ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐ లవ్ యూ ప్రభాస్. అప్పట్లో ఎన్టీ రామారావు ఊపుడు ఊపిండు, ఇప్పుడు ప్రభాస్ గుద్దుడు గుద్దుతుంది. మామూలు కాదు, ఇంకొక 20-30 సంవత్సరాల దాక ఆయనను క్రాచ్ చేయాలని చాలామంది ఆయన బ్లేమ్ చేయడం కోసం, అట్లా చేయడం కోసం, ఇట్లా చేయడం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానానికి పోయిన తర్వాత ఆ తర్వాత పైకి ఉండదు. ఇక ఒక ఫ్లైట్ కూడా ఎక్కుతాం మేడం, దాని కూడా ఒక మినిమం ఉంటుంది ఆకాశంలో పోనీకి, దానికి మించి ఇంకా పైకి. డైలాగ్ చెప్పండి ఒకటి పాత సినిమా మేడం. ఎందుకు అన్ని సినిమాలో డైలాగ్ చెప్తారు కానీ ఈ సినిమా ఎందుకు చెప్పారు? ఈ సినిమా చెప్పను, ఈ సినిమా చెప్పను, ఈ సినిమా చెప్తే ఏమవుతుందంటే దాన్ని లీక్ చేస్తే టేస్ట్ పోతుంది. చూడాల్సింది.